పేరు ప్రియాంక. ఫస్ట్ హెడ్లైన్స్. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి, ముందస్తు ఎన్నికలకు కాంగ్రెసే కారణమన్న కేసీఆర్. టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి, ఆందోళన బాట పట్టిన అసంతృప్తి నేతలు. టీడీపీ నేతల నిర్ణయమే ఫైనల్, పొత్తులపై తేల్చేసిన చంద్రబాబు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అనైతికం, ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న కమలం. టీఆర్ఎస్ కు అధికారం ఇస్తే ప్రజాస్వామ్యానికి భంగమే, కేసీఆర్ హామీలను నెరవేర్చలేదని మందకృష్ణ ధ్వజం. మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టొద్దు, తెలంగాణ ప్రజలకు ప్రొఫెసర్ కంచా ఐలయ్య పిలుపు. పదిన ముసాయిదా, అక్టోబర్ 8న ఫైనల్ లిస్ట్, ఓటర్ల జాబితాపై ఈసీ కొత్త షెడ్యూల్. పవన్ డిమాండ్ కి దిగొచ్చిన ఏపీ సర్కార్, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కు జీవో. పెట్రోల్ డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తేవాలి, 10వ తేదీ బంద్ కు జనసేన మద్దతు. జగన్ పై కేసులు కుట్రలో భాగమే, కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుపై పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మండిపాటు. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీలిచ్చి గాలి కొదిలేశారు, చంద్రబాబుపై భూమాన ఫైర్. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా లేఖ. సహనానికి ఓ హద్దు ఉంటుంది, రెచ్చగొట్టొద్దు జేసీ కామెంట్స్ పై బగ్గుమన్న అనంత వేమల్లి. జగన్ పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు, వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటున్న గంట. భారత్ బంద్ కు మద్దతు ఇవ్వండి, అన్ని పార్టీలకు ఏపీ కాంగ్రెస్ ఆహ్వానం. చంద్రబాబుకు త్వరలో నోటీసులు, హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు. అయ్యారు ఇవ్వకపోవడంపై మండిపాటు, నేడు తెలంగాణ ఉద్యోగుల జేసీ అత్యవసర భేటీ. తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం, మరోసారి జారిపడిన మలయప్ప స్వామి విగ్రహం. రెండు ఎన్నికల వరకు అమిత్ షానే అధ్యక్షుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం. అగ్రవర్ణ పేదలకు 25% రిజర్వేషన్లు, కేంద్ర మంత్రి రామ్దాస్ అదేవాలే కేంద్రానికి ప్రతిపాదన. పాక్ దాడులు చేస్తామంటే మీరేం చేస్తున్నారు, మోదీకి శివసేన ఎంపీ సంజయ్ ప్రశ్న. హిందువులపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు, నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు. జమ్మూలో ఆయుధాల చోరీకి యత్నం, ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం. పర్యావరణకర్త యోగేంద్ర యాదవ్ హరస్, సర్కార్ తీరుకు కమల్ హాసన్ ఖండన. ఐదో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఎదురీత, టాప్ ఆర్డర్ ను కూల్చేసిన ఇంగ్లాండ్ బౌలర్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.